దూరం అని చెప్పి ఆయనకు కూడా నోటీసు ప్రభు యొక్క కోర్టు పంపించడం జరిగింది. కాబట్టి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఏదైతే ఈరోజు కేవలం ఒక తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ పేపర్లో ఇది వేయడం జరిగింది, ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మీరే దొంగతనం చేసి దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉన్నది. ఈరోజు ఇచ్చిందంతా వాళ్లే, చేసేదంతా వాళ్లే. కాబట్టి నేను ఒక్కటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, అయ్యా మీరు చాలా అన్యాయాలు చేశారు, చాలా మోసాలు చేశారు, ప్రజాధనాన్ని చాలా దుర్వినియోగం చేశారు, ప్రజలకు చాలా నష్టం చేశారు. మీ ప్రభుత్వ కాలంలో కేవలం మీరు మాత్రం పర్సంటేజ్ల కోసం ప్రభుత్వ ల్యాండ్లను ఇష్టానుసారంగా ఇతరులకు లీజులకు ఇచ్చి పర్సంటేజ్ల రూపంలో లక్షల కోట్ల రూపాయలు మీరు దండుకున్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్క పరిశ్రమలు కానీ పథకాలు కానీ మీరు తీసుకొచ్చిన పాపాన పోలేదు. ఈరోజు ఈ సెంటర్ కానీ మనకు వచ్చినట్టయితే మనం ఒక దేశ రక్షణ కోసము మన తెలంగాణ కూడా అందులో ఒక భాగం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దీన్ని కూడా ఆపే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు, అది చాలా బాధాకరం. ఇప్పుడు నేను చెప్పాలంటే ఈ స్టేషన్ ఏర్పాటుకు దేశంలో రెండో రాడార్ స్టేషన్ గా ఇది ఎంచుకోవడం జరిగింది. 2010లో నావికాదళం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో ఈ స్టేషన్ ఏర్పాటుకు సంప్రదింపులు జరిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 2017లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఈ రిజర్వ్ ఫారెస్ట్ భూములను నేవీకి అప్పగించేందుకు తుది అనుమతులు కూడా మంజూరైనాయి. వికారాబాద్ మండలం పూడూరు పరిధిలోని దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ లో 1174 హెక్టార్ల భూమిని ఈ రాడార్ స్టేషన్ కు ఏర్పాటుకు బదిలీ చేసేందుకు అప్పటి ప్రభుత్వమే జీవో నెంబర్ 44 జారీ చేయడం జరిగింది. మరి 2010లో సెప్టెంబర్ 7వ తేదీన తూర్పు నావికాదళ రాష్ట్రం ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. వికారాబాద్ మండలం పూడూరు అడవుల్లో 1174 హెక్టార్ల భూమిని తమకు అప్పగించాలని, అక్కడ నేవీ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించింది. 2011 ఏప్రిల్ 15న నేవీ ప్రతిపాదనను రాష్ట్రం కేంద్రంకు పంపించింది. 2014 జనవరి 15న కేంద్ర పర్యావరణ శాఖ భూముల బదలాయింపుకు ఆమోదం తెలిపింది. స్టేజ్ 1 అనుమతులు కూడా అప్పుడే మంజూరయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 2014 ఆగస్టు 11లో అప్పటి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఆ భూముల బదలాయింపుకు సంబంధించి ఎంత చెల్లింపులు చేయాలో లెక్క చేసి డిమాండ్ నోట్ ను కూడా నేవీ విభాగానికి పంపించడం జరిగింది. 2017 ఫిబ్రవరి 25న పాత డిమాండ్ నోటీసును మళ్ళా పెరిగిన వేజెస్ కు కూడా అనుగుణంగా పెంచడంతో పాటు ప్లాంటేషన్ కు సంబంధించిన స్థల మార్పును సూచిస్తూ మరోసారి నేవీకి లెటర్ రాయడం జరిగింది. 2017 మార్చి 2న నేవీ విభాగం రాష్ట్ర అటవీ శాఖ పంపిన డిమాండ్ నోటీస్ ప్రకారం 133.54 కోట్లు ఖాతాలో జమ చేయడం జరిగింది. 2017లో జరిగిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. 2017 మే 25న అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ స్టేజ్ 1 అనుమతులకు సంబంధించిన సమగ్ర నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. 2017 జులై 31న కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ మరింత అదనపు సమాచారం కోరింది. కేంద్రం నుంచి వస్తా మామూలుగా రిపోర్ట్స్ అడుగుతూ ఉంటారు. 2017లో సెప్టెంబర్ 21న కేంద్రం కోరిన అదనపు సమాచారాన్ని కూడా గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పంపించడం జరిగింది. 2017 నవంబర్ 14న కేంద్ర ప్రభుత్వం దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ కు చెందిన 1174 హెక్టార్ల భూమిని బదిలీకి సంబంధించిన స్టేజ్ 2 అనుమతులు కూడా మంజూరు చేయడం జరిగింది. 2017 నవంబర్ 14న తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క స్టేజ్ 2లో 1174 హెక్టార్ల భూములను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 2017 డిసెంబర్ 19న రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ భూములను నేవీకి బదిలీ చేస్తూ జీవో 44 కూడా జారీ చేయడం జరిగింది. ఇది కూడా 2017లోనే జరిగింది. 2017 డిసెంబర్ 22న తుది అనుమతులకు సంబంధించిన జీవో సంబంధిత జిల్లా అటవీ అధికారి చేరింది. అంటే తుది దశ జీవోకు మాత్రమే పెండింగ్ లో ఉంది, మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అవ్వడం జరిగింది. భూ సంరక్షణ చర్యలకు సంబంధించిన మొత్తం ఖర్చుల్లో 25% చెల్లింపులు చేయాలని డిఎఫ్ఓ నోటీసులు నేవీకి నోటీసులు పంపించడం జరిగింది. నేవీ విభాగం జనవరి 20వ తేదీన ఈ ఛార్జీలు 1800 కోట్ల 56 లక్షల రూపాయలు కూడా చెల్లించడం జరిగింది.
మరోవైపు ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ ఫారెస్ట్ ప్రొటెక్షన్ పేరుతో లింగోజీ మురళీధర్రావు గారు పిటిషన్ వేయడం జరిగింది. ముందు హైకోర్టు స్టే ఇచ్చింది. నావికాదళం అక్కడ తగిన జాగ్రత్తలు, భూ సంరక్షణ చట్టాలు చేపట్టాలని సూచిస్తూ స్టేను ఎత్తివేయడం జరిగింది. దీని ప్రకారం అన్ని పద్ధతుల్లో కూడా కోర్టు అంగీకరించిన తర్వాతనే ఈరోజు ఈ నేవీ వాళ్ళకి ఈ యొక్క స్టేషన్ కోసం మేము భూమిని కేటాయించడానికి వాళ్ళు పెట్టిన ఫైల్ మీద మేము ఫైనల్ సంతకం చేయడం జరిగింది. వీళ్ళు మళ్ళీ ఇంకా కండిషనల్గా ఏంటంటే గ్రీనరీని పెంపొందించాలి అక్కడ. ఇప్పుడు లేని చోట వీళ్ళు కడుతున్నారు, అయినా కూడా చుట్టుపక్కల అక్కడ అంతా కూడా గ్రీనరీని పెంపొందిస్తూ వాళ్ళు దాదాపు ఒక 3-4 వేల మంది అక్కడ పనిచేస్తారు. నిజంగానే అక్కడ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఆ యొక్క రేడియేషన్కి సంబంధించి కానీ ఏమన్నా ఇబ్బందులు వస్తే సెంట్రల్ గవర్నమెంటు వాళ్ళ నేవీ బృందాన్ని కావాలని ఒక అనారోగ్యకరంగా ఉన్నటువంటి ఒక దాంట్లోకి వాళ్ళు పంపించేటువంటి అవకాశం ఉంటుందా ఆలోచించండి. ఈరోజు కేంద్రం అనేది ఒక్క ఎవరైనా కూడా ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక వ్యక్తికి హాని కలుగుతుందన్నా కూడా దాని నిర్ణయం మీద పునరాలోచిస్తుంది. అటువంటిది ఇంత పెద్ద ఒక సంస్థ గురించి మనం ఆలోచించేటప్పుడు చుట్టుపక్కల గ్రామాల గురించి కానీ, అడవి గురించి కానీ, అడవి రక్షణ గురించి కానీ, అక్కడ పక్షుల గురించి కానీ, జంతువుల గురించి కానీ, గ్రీనరీ గురించి కానీ మనం ఆలోచించకుండా ఏ విధంగా వాళ్ళు మొదలు ప్రపోజల్ మూవ్ అప్ చేశారో వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసినవన్నీ కరెక్టే అని వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లేదు అంటే ఈ విధంగానే మీరు గతంలో చేసినవన్నీ కూడా తప్పు అని చెప్పి ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ప్రతిపాదించిన దాన్ని తుది ఏదైతే మనకు ఆలోచన ఉందో ఆ యొక్క దాని సంతకాన్ని మాత్రం మేము పెట్టడం జరిగింది. అంతే తప్పితే ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రపోజల్స్ కానీ, ఎటువంటి రికమెండేషన్స్ కానీ, ఎటువంటి అండర్స్టాండింగ్స్ కానీ ఈ ప్రభుత్వం నుంచి లేవు. కాబట్టి ఈ తెలంగాణ పేపర్ ద్వారా వచ్చిన ఈ వార్తను పూర్తిగా ఖండిస్తూ కేవలం దీన్ని రాజకీయం చేయడానికి, ఉపయోగించుకోవడానికి వాళ్ళు ముందుకొస్తా ఉన్నారు. కాబట్టి మీరు పునరాలోచించుకొని ఇది ఎక్కడ మొదలైంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది అనేది ఒకసారి వాళ్ళకు వాళ్ళు గుండెల మీద చేసుకొని ఆలోచించిన తర్వాతే మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశము. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి ఇక్కడ? ఎందుకంటే పరిగి ఎమ్మెల్యే గారు ఉన్నారు, అది ఆయన నియోజకవర్గంలోకి వస్తుంది, ఆయనకు దాని మీద పూర్తి అవగాహన ఉన్నది. వారిని కూడా రమ్మనడం జరిగింది. నేవీ అధికారి అయినటువంటి సందీప్ దాస్, కెప్టెన్ సందీప్ దాస్ వారు కూడా ఆఫీసరు, ఐఎన్ ఇన్ఛార్జ్ ఆఫీసరు, ఆయనను కూడా రమ్మనడం జరిగింది. దీంట్లో ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోండి. మాకు ఎక్కడ కూడా ఎవరితోటి కూడా అంటే మేము సంప్రదింపులు జరపడం కానీ, అండర్స్టాండింగ్స్ చేసుకోవడం కానీ చేసినటువంటి ప్రాజెక్ట్ కాదు ఇది. వాళ్ళు ప్రతిపాదించిన దానికి మేము తుది సంతకం పెట్టి పర్మిషన్ ఇచ్చాము, అంతే జీవో ఇచ్చాము. తప్పితే మాకు మేముగా ఇది ఏది కూడా ప్రతిపాదించింది కాదు, ప్రజలకు నష్టం వాటిల్లేది కాదు. కాబట్టి మేము పరిశీలించి దీన్ని ఫైనల్ జీవో ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలదు కాబట్టి ఫైల్ను మొత్తము పరిశీలించిన తర్వాతనే మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఏమన్నా అండర్స్టాండింగ్లో ఉండి ప్రజలకు ముప్పు కలిగేటువంటి విధంగా ఈ ప్రాజెక్ట్ ఉన్నట్టయితే మేము దీన్ని ఎట్లాగూ రిజెక్ట్ చేసేవాళ్ళము. మేము అన్నీ చదివాము కాబట్టి, అన్నీ సరిగా సక్రమంగా ఉన్నాయి కాబట్టి పర్యావరణకు కానీ, పక్షులకు కానీ, జంతువులకు కానీ, ప్రజలకు కానీ ఎటువంటి ముప్పు వాటిల్లదు అని డిసైడ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఫైనల్ సంతకం పెట్టి ఫైనల్ స్టేజ్లో జీవోని ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు విన్నవించుకుంటాం. అవునండి, ఇప్పుడు ఉద్యమాలు అంటే ఆయనే ఎవరు అధ్యక్షుడు మురళీధర్ ఏదో ఆయన పేరు ఉంది, ఆయనే కోర్టుకి వెళ్ళాడు, కోర్టు ఆయనకు డైరెక్ట్ చేసింది. దాని ఫారెస్ట్ ఆఫీస్ నుంచి కూడా, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఇది మంచి ప్రాజెక్ట్ అని మురళీధర్ గారికి కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక